గంపెడంత ఆశలతో పత్తి పండించిన రైతన్న చిత్తవుతున్నాడు. గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో పండించిన పంటను ఇళ్లలోనే నిల్వ చేశారు. అయితే ఎప్పటికప్పుడు ధర తగ్గుతూనే వస్తుంది. ఇది చూసిన రైతన్న గుండె గుబేలుమంటుంది. ఇన్ని రోజులు నిల్వ చేసిన రైతులు ఇక ముందైనా ధర పెరుగుతుందోనేమన్న ఆశలు పెట్టుకున్నారు. పత్తి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఏడు ధర మరింత తగ్గుతూ వస్తుంది. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో క్వింటాలకు 9000 రూపాయలతో ప్రారంభమై క్రమక్రమంగా తగ్గుతూనే వస్తుంది. నవంబర్ డిసెంబర్ నెలలో క్వింటాలకు 8000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 7000 మాత్రమే ధర పలుకుతూ ఉండడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. నిల్వ ఉంచిన పత్తిని మార్కెట్లో అమ్ముకోలేక ఇళ్లలో నిల్వలు ఉంచలేక దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం రైతుల ఇళ్లలోనే పత్తి పంట పేరుకుపోయి ఉంది. ఏటా సంక్రాంతి తర్వాత ధర పెరుగుతూ ఉండేది. ఈసారి కూడా పెరగవచ్చనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఏకంగా క్వింటాలకు 3000 రూపాయల ధర తగ్గడంతో రైతులు అయోమయంలో పడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది రైతులు ఎక్కువగా పత్తి సాగు చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా ప్రారంభ దశ నుంచే పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. అధిక వర్షాల ప్రభావంతో దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. 20 క్వింటాలు పండించే రైతులు 10 క్వింటాలకే చేతికి అందుకోగలిగారు. అయినా పంటకు మద్దతు ధర లేకపోవడంతో పత్తి రైతులు దిగాలు పడ్డారు. జిల్లాలో రైతులు పత్తి సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి కూడా అధికంగానే ఉంటుంది. ఏడాదికి 30 నుంచి 50 వేల ఖర్చు అవుతుంది. ఎకరానికి కనీసం 10 క్వింటాల దిగుబడి వస్తే తప్ప పెట్టుబడులు వెళ్లే పరిస్థితి ఉండదు. ఈసారి సగానికి సగం దిగుబడి తగ్గడంతో పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణాలను కూడా తక్కువగానే పంపిణీ చేశారు. దీంతో రైతులు ప్రైవేట్ లో అప్పులు చేసి సాగు చేసే పరిస్థితి తప్పలేదు. చేతికి అందిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అమ్మలేక చేసిన అప్పులు తీర్చలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. రైతులు ఇళ్లలో నిల్వలు ఉంచిన పత్తిని కాపాడుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని ప్రవాహాల నుంచి కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారింది. మరోపక్క ఎలకల బెడద పెరిగిపోతుంది. ఎక్కువ కాలం నిల్వలు ఉంచితే పత్తి పంట బరువు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి పంటకు గిట్టుబాటు ధర 15000 కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.